దేవుడి పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మన మధ్యకి వచ్చిన జనసేన పార్టీ ఏలూరు అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా రెడ్డపల్లి నాయుడు గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి, అందరికీ ప్రయోజనకరమైన వ్యక్తి. ఎవరు ఏ విషయంలో ఏ సహాయం కావాలో చేసే నిజమైనటువంటి ప్రధానాయకుడైనా ఆయన ఈ సభలకు వచ్చినందుకు సభకు అందరి తరఫున జీవం కలిగిందో హృదయపూర్వకమైన వందనాలు. ఈ సభను ఉద్దేశించి ఆయన మీతో ప్రసంగిస్తారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు వచ్చింది అన్న ప్రజలాడు. లివింగ్స్టన్ గారు మన మధ్యకి వచ్చారు. అతను ఒకసారి లేచి చప్పట్లు కొడుతూ వాటి వర్తమానమును బోధించడానికి పోతూరు ప్రాంతం వచ్చిన ఏఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయనకి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరము ఆయన స్వాగతం పలుకుతాం. దేవునికి స్తోత్రం. రెడ్డపల్లి నాయుడు గారు, ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఉద్దేశించి ఈ సభల నుంచి క్రైస్తత్వం ఎంతగానో ఇష్టపడే ఆయన ఈ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. ఈరోజు 15-16 తేదీల్లో సువార్త కూటమిలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా పెద్దలు సోదరులు పులి వరప్రసాద్ గారు బ్రదర్ మరి మొన్ననే 3 రోజులు ఇట్లా సువార్త ప్రకటనలో పెట్టాం, సోదర గారు రండి అని చెప్పేసి చెప్పారు. మరి ఈరోజు ఇక్కడ రావటం చాలా ఆనందం సంతోషం. దైవజనులు వేదిక పోయినటువంటి దైవజనులు డేవిడ్ లింగుస్టార్ గారు, అట్లాగే మా సోదరులు పివి రాజు గారు, కింద ఉన్నటువంటి దైవజనులు, మా అన్నగారు వీడియో తీస్తూ ఉన్నారు, టైలర్ డానియల్ గారు, అట్లాగే చేసినటువంటి విశ్వాసులు సోదరి సోదరులందరికీ కూడా వేరిపోయినటువంటి మన మహిళలు అంటే పిల్లలు మన వాయిస్తాం అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి నేను ఎందుకంటే దైవజనులకి నాకు ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం ఇది. దేని కొరకు ఈ స్నేహం కాదు, గతం నుంచి కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆప్యాయతగా ఒకరినొకరు కుటుంబ సభ్యులుగా కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఏదైనా కార్యక్రమాల్లోనూ అట్లాగా ఆదరించేటువంటి పరిచయం దాదాపు 17-20 సంవత్సరాలుగా కొనసాగుతుంది. దైవజనులకి నాకు మధ్యలో ఏలూరు ఉన్నటువంటి అన్ని దైవజనులు మన పాస్టర్స్ ఫాదర్స్ అందరూ కూడా నాకేదైనా సమస్య వచ్చినప్పుడు నేను కూడా ఫేర్ చేయండి అని చెప్పేసి వారి ద్వారా ప్రార్థనలు చేయించుకుంటాం. ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు అటెండ్ అవటం, వారికి ఏదైనా అక్కడ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దాంట్లో నాకు చేతనైనటువంటి ఆ కార్య సహకారంలో ఉంటాం. మరి ఈ రోజున ఈ యొక్క సువార్త ప్రయత్నం ఈ కూటమి దగ్గర రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి దైవజనులు నిరంతరం కూడా ఈ సమాజం కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం, అధికారుల కోసం, ప్రజాప్రతినిధుల కోసం ఒక మంచి పరిపాలన నాయకులు, మంచి అధికారులు, మంచి సమాజం కావాలన్నటువంటి తపించి మరి ప్రతిరోజు కూడా ప్రార్థనలో అందరి కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి దైవజనులకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మంచి ఆరోగ్యాన్ని, మంచి వాక్యాన్ని అందించి అనేకల కొరకు ఇంకా ప్రార్థన చేసేటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రభు యేసుక్రీస్తు వారిని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారి యొక్క కృపా కాపుదల నిండిగా అందరిపైన ఉండాలి,
ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరిపైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప కావాలనో లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నటువంటి క్లాస్ ఏరియాలోనో కాదు ఎక్కువ శాతం అందరూ కూడా పేద ప్రజలు మధ్యతరగతి వర్గాలు అనేక బాధలకు గురైనటువంటి ప్రాంతాల్లో అక్కడ చర్చెస్ ఏర్పాటు చేసి ఒక మందిరాన్ని నిర్మాణం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాధల కోసం ఆ బాధల పరిష్కారం కోసం లేదా అనేకమైనటువంటి వ్యసనాలకు లోనైనటువంటి వారి కోసం ప్రార్థన చేయటం అనేకమైనటువంటి వ్యాధులకు గురైనటువంటి వారి కోసం ప్రార్థన చేయటం వారిని మరి చర్చకు వచ్చినటువంటి వారికి ఒక మార్గదర్శకంగా మంచి మంచిని బోధించి మంచి మార్గాల్ని చూపించేటువంటి దైవజనులు. అందుకని నేను వారంటే నేను చాలా ఇష్టంగా ఎక్కడ నాకేదైనా కష్టం వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళి ఒక్కొక్క చర్చ దగ్గరికి వెళ్ళటమో లేకపోతే ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళటమో మరి ప్రేయర్ చేయండి నా కోసం అని చెప్పేసి నేను నిరంతరం కూడా కలిసి ఉంటాం. ఆ రకంగా వారు కూడా ఏంటంటే ఈ ఏదో పార్టీనో జనసేనో లేదా కాంగ్రెస్లో తెలుగుదేశమో వైఎస్ఆర్ఓ లేదా ఇంకోటో అనేది కాదు. నేను కూడా ఎందుకంటే శ్రామిక వర్గం నుంచి చిన్న హమాలి కార్మికుడిగా నా జీవితాన్ని ప్రారంభించి మరి దినదిన అభివృద్ధిగా వెంకటాపురం పంచాయతీలో మరి యొక్క కార్మిక సంఘాల లీడర్గా ట్రేడ్ యూనియన్ లీడర్గా వెంకటాపురం పంచాయతీలో ఒక ఎంపీటీసీగా సర్పంచ్గా నా భార్య ఏలూరు మండలానికి ఎంపీపీగా మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి మూటలు మోసి వచ్చినటువంటి వాళ్ళు. అందుకని ఏంటంటే పేద ప్రజలన్నా శ్రామిక వర్గం అన్నా మధ్యతర కుటుంబీకులన్నా బాధల్లో ఉన్నవారన్నా ఆ వలయంలో నుంచి అనుభవించి వచ్చినటువంటి వాళ్ళని కనుక ఒక మంచి సమాజం కావాలి అనేటువంటి కోరుకుతున్న వాళ్ళవి. వారు కూడా నేను నన్ను వ్యక్తిగతంగానే చూస్తారు. నేను ఏ పార్టీలో ఉన్నానా దేంట్లో ఉన్నానా అనేది కాదు, వ్యక్తిగతంగానే నన్ను దైవజనులందరూ కూడా నన్ను ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఈ గొంతులో దేవుడు ఇచ్చినటువంటి శివరి దశ వరకు కూడా మనం అది కొనసాగిస్తాం. భవిష్యత్తులో కూడా మరి దేవుడికి అయ్యే అవకాశం, ఎందుకంటే మన ప్రయత్నం నిజాయితీగా ఎదటి వారికి సహాయం చేసేటువంటి కార్యక్రమాన్ని నిరంతరం మనం ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. వారి యొక్క కృప కాపుదల పూర్తిగా మన పైన ఉంటుంది అన్నటువంటి విశ్వాసం పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తిని మరి ఈరోజు ఈ నాలుగు మాటలు మీతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి సోదరులు వరప్రసాద్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుపేట వందనాలు.